చేస్తారు నూనెని ఆల్మోస్ట్ 5-6 గంటలు 7-8 గంటలు కాస్తనే ఉంటారు. సో అలాగా రిపీటెడ్గా కాచిన నూనెను వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని బయట ఆహారం తినొద్దని చెప్తాను. మన ఇంట్లో అనుకోండి మా ఒకసారి కాస్తాము తర్వాత కూరలు వేసుకుని ఇచ్చేస్తాం, బట్ బయటది అలా కాదు. అది ఇంకోటి ఏంటి, 5-స్టార్ హోటల్స్లో ఒక మాట ఉంటుంది. 5-స్టార్ హోటల్స్లో ఏంటంటే వాళ్ళు మరీ ఎక్కువ సార్లు వాడరు వాడిన నూనెని, అది కొంచెం బెటర్. బట్ బయట వాడే ఈ బజ్జీలు పురుగులు బండ్ల దగ్గర నూనెలు రిపీటెడ్గా అంటే చాలాసార్లు దాన్ని కాచి కాచి చాలా డేంజర్ అనమాట. అది క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం ఒకటి. తర్వాత మనం ఎక్కువగా ఇప్పుడు ఏమంటారు సేంద్రీయ వ్యవసాయం అంటున్నారు. సేంద్రీయ వ్యవసాయం అంటే ఎక్కువ ఎరువులు వేయకుండా, ఎక్కువ మందులు వేయకుండా, పురుగు మందులు పండించే ఆహారాన్ని తీసుకోవాలా. పురుగు మందులు ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే దాని ద్వారా కూడా ఫుడ్ మనం తీసుకునే ఆహారం విషం అవుతుంది. అది మన ప్రతి ఒక్కళ్ళు అనుకుని చేసుకుంటేనే జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయగలుగుతాం, ఇప్పుడు మన ముందు అంత అపార్ట్మెంట్ స్టైల్ పల్లెటూరులో జనాభా తక్కువైపు సిటీలో ఎక్కువైపోతుంది. మనం ఏం చేయగలమంటే చిన్న చిన్న కుండీలు అయిన సరే కొన్ని కూరగాయలు లేదా టెర్రస్ గార్డెన్ అని ఇప్పుడు చాలా కల్చర్ చేస్తుంది. పైన కూడా కూరగాయలు మనకి ఇంటికి సరిపోయిన కూరగాయలు కనీసం పండించుకొని తింటే ఏమవుతుందంటే మనం మందులు వాడం. సో ఇంకోటి మన పురుగు మందులు తగ్గించుకోవడానికి అంది అవకాశం ఉంటుంది. టెర్రస్ గార్డెన్ బయట కాచిన చేరు తీసుకురండి, కుర్చీ తీసుకురండి, సార్ వస్తారు కదా. సిగరెట్లు మందు గుంటాలు పాన్సరాలు ఇటువంటి అన్ని మానేయాలి. ఓకేనా? తర్వాత రెగ్యులర్ బవల్ మూమెంట్ అంటారు, అంటే ప్రతిరోజు కూడా విరోచనం అయ్యేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు విరోచనం అవ్వకపోతే ఇవాళ కాకపోతే రేపు అవుతుంది లేకపోతే ఎల్లుండి అవుతుంది అనుకున్నాం అనుకోండి అదంతా పేగులు ఇదైపోయి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే రోజు కూడా విరోచనం సాఫీగా అయ్యేలాగా చూసుకోవాలి. విరోచనం సాఫీగా అవ్వాలంటే సాఫీగా